డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోపే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ ప్రపంచ రికార్డు సాధించిందని వరల్డ్ రికార్డ్స్ యూనియన్ ప్రతినిధి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభల నిర్వహణకు ప్రపంచ రికార్డు దక్కిందన్నారు. వరల్డ్ రికార్డ్స్ యూనియన్ ఏపీలో 20 ఆగస్టు నిర్వహించిన గ్రామ సభలనే గుర్తించింది. ఇందుకు సంబంధించిన రికార్డు పత్రాన్ని మోడల్ని వరల్డ్ రికార్డ్స్ యూనియన్ అఫీషియల్ రికార్డ్స్ మేనేజర్ క్రిస్టోఫర్ టేలర్ క్రాఫ్ట్ ఈరోజు ఉదయం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి అందజేశారు. హైదరాబాద్లోని పవన్ కళ్యాణ్ నివాసంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఒకే రోజు ఈ స్థాయిలో ప్రజల భాగస్వామ్యంతో సభలు నిర్వహించడం అతిపెద్ద గ్రామ పాలనగా గుర్తిస్తున్నట్లు వరల్డ్ రికార్డ్ యూనియన్ ప్రతినిధి తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోపే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ ప్రపంచ రికార్డు సాధించిందని వరల్డ్ రికార్డ్స్ యూనియన్ ప్రతినిధి తెలిపారు. రాష్ట వ్యాప్తంగా ఒకే రోజు 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభల నిర్వహణకు ప్రపంచ రికార్డు దక్కిందన్నారు. వరల్డ్ రికార్డ్స్ యూనియన్ ఏపీలో 20 ఆగస్టు నిర్వహించిన గ్రామ సభలని గుర్తించింది. ఇందుకు సంబంధించిన రికార్డు పత్రాన్ని మోడల్ని వరల్డ్ రికార్డ్స్ యూనియన్ అఫీషియల్ రికార్డ్స్ మేనేజర్ క్రిస్టోఫర్ టేలర్ ఈరోజు ఉదయం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి అందజేశారు. హైదరాబాద్లోని పవన్ కళ్యాణ్ నివాసంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఒకే రోజు ఈ స్థాయిలో ప్రజల భాగస్వామ్యంతో సభలు నిర్వహించడం అతిపెద్ద గ్రామ పాలనగా గుర్తిస్తున్నట్లు వరల్డ్ రికార్డ్స్ యూనియన్ ప్రతినిధి తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోపే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ ప్రపంచ రికార్డు సాధించిందని వరల్డ్ రికార్డ్స్ యూనియన్ ప్రతినిధి తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ మురళి అందిస్తారు. మురళి, సీతారామరాజు, ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి సర్కార్ కొన్ని నిర్ణయాలు తీసుకుంటే, ఏదైతే 2024లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి పవన్ కళ్యాణ్ పంచాయతీల వ్యవస్థను బలోపేతం చేసే దిశగా కూడా అనేక కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో మొట్టమొదటిగా ఏదైతే స్వాతంత్ర దినోత్సవం నాడు కానీ, రిపబ్లిక్ డే దినోత్సవాలకు సంబంధించి కానీ, ఏదైతే పంచాయతీలు వెచ్చించే ఆదాయాన్ని అంటే 100 రూపాయలు 250 నుంచి 10,000 2025 వరకు పెంచి మొట్టమొదటిగా ఒక మంచి సంకేతం అయితే ఇవ్వడం జరిగింది. పంచాయతీలు బలపడాలి, పంచాయతీలు అభివృద్ధి చెందాలని నిర్ణయం తీసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆగస్టు 23వ తేదీన ఒక్కసారే రాష్ట్రంలో ఉన్నటువంటి 13,326 పంచాయతీలకు కూడా గ్రామ సభలు నిర్వహించి, అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పంచాయతీలు కూడా గ్రామ సభలు నిర్వహించి ఒక అరుదైనటువంటి రికార్డుని పవన్ కళ్యాణ్ సొంతం చేసుకున్నారు. ఏదైతే వరల్డ్ రికార్డ్స్ యూనియన్ అసోసియేషన్ ఏదైతే ఉందో ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించి 13,326 గ్రామ సభలు నిర్వహించడం పట్ల దాన్ని వరల్డ్ రికార్డుగా గుర్తిస్తూ కూడా ఈరోజు హైదరాబాద్లో పవన్ కళ్యాణ్ ఇంట్లో దానికి సంబంధించినటువంటి మేనేజర్ క్రిస్టోఫర్ టేలర్ దాన్ని అధికారికంగా కూడా ప్రకటించి పవన్ కళ్యాణ్కి జ్ఞాపికను, అదేవిధంగా కూడా మెడల్ను కూడా అందజేయడం జరిగింది. ఏదైతే పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసే విధంగా గ్రామీణ సభలు నిర్వహించడం కానీ, ఏకకాలంలో గ్రామ సభలు నిర్వహించి ఆయా గ్రామాలకు అవసరమైనటువంటి అభివృద్ధి పనులు కానీ, లేదా అవసరమైనటువంటి నిధులు కానీ, అవసరమైనటువంటి అంశాలతో పాటుగా ఉపాధి హామీ ద్వారా కూడా ప్రతి కుటుంబానికి కూడా దగ్గర దగ్గర 100 రోజులు పనులు కల్పించే విధంగా ఒక కీలకమైనటువంటి తీర్మానాలు చేయడానికి కూడా ఏదైతే వరల్డ్ రికార్డ్స్ అసోసియేషన్ అభినందిస్తూ, ఏకకాలంలో ఇటువంటి సభలు నిర్వహించి ఇది ఒక వరల్డ్ రికార్డుగా భావిస్తూ కూడా పవన్ కళ్యాణ్కి జ్ఞాపకం మెడల్ని అందించడం జరిగింది. పవన్ కళ్యాణ్ కూడా అటువంటి రికార్డు రావడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేస్తూ కూడా ముఖ్యంగా కూడా సిబ్బందిని, ఎవరైతే ప్రస్తుతం పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి
శశిభూషణ్ కానీ లేకపోతే సెక్రటరీగా ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కానీ సెక్రటరీగా ఉన్నటువంటి కృష్ణతేజను కానీ ఆయన అభినందించడంతో పాటుగా ఇతర సిబ్బంది అందరినీ కూడా పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా వరల్డ్ రికార్డులో స్థానం రావటం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేస్తూ సిబ్బంది యొక్క కృషి వల్ల ఇది జరిగిందని చెప్పి కూడా ఆయన అంటడం జరిగింది. మొత్తం మీద ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి ఒక వరల్డ్ రికార్డులో స్థానం రావటం, అందులో పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి నిర్ణయాల పట్ల, ఏకకాలంలో గ్రామ సభలు నిర్వహించడం పట్ల ప్రతి ఒక్కరూ కూడా స్వాగతిస్తున్నారు. ఖచ్చితంగా కూడా పంచాయతీరాజ్ వ్యవస్థ కనుక బలపడితే ఎంతో అభివృద్ధి చెందుతుంది, ఆ రాష్ట్రానికి ఎంతో దోహదపడే విధంగా ఉంటాయి కనుక అటువంటి నిర్ణయాలు మరిన్ని తీసుకోవాలని చెప్పి అందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు. సీతారామరాజు, రైట్, థ్యాంక్ యూ మురళీ.